యాక్షన్ సమాజయితం. నేను సురేష్ దండు. తైక్వాండో గేమ్స్ అంటే ఏంది? మరి అక్కడ అవార్డు పొందినటువంటి వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ప్రజెంట్ యమగుచిలో మరి ఒక జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారు మలేషియాలో అండర్ 40 ఏజ్లో ఒక అవార్డు పొందారు. ప్రజెంట్ వాళ్ళు తమ ఏం చేస్తున్నారు, ఇంకా ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, మనకు విషయాలను v3news ఫోకస్ కార్యక్రమంలో చర్చిద్దాం. చూస్తున్నాం v3news. నమస్తే మేడం. అయితే మన దేశంలో ఆటలకు ప్రోత్సాహం చాలా తక్కువ అని వినబడుతుంది, కానీ ఇలాంటి ఒక తైక్వాండో గేమ్స్ ద్వారా మలేషియాలో మీరు అవార్డు పొందారు, ఎలా అనిపిస్తుంది? ఈ ఏజ్లో నాకు అవకాశం దొరకటం చాలా అరుదుగా ఉంటుంది, బట్ నాకు గైడెన్స్ వల్ల నాకు ఆ ఛాన్స్ దొరికింది. నేను వెళ్ళాను. ఒక లేడీ కూడా ఈ ఏజ్లో, ఈవెన్ పిల్లలున్నా, ఓన్ బిజినెస్ ఉన్నా, ఈవెన్ హౌస్ వైఫ్ అయినా, నేనైతే హౌస్ వైఫ్ కాదు, నా ఓన్ బిజినెస్ ఉంది. ఈ మూమెంట్లో కూడా నేను ఐ హ్యావ్ టేకెన్ అవుట్ సమ్ టైమ్, ఐ హ్యావ్ సాక్రిఫైస్ సమ్ టైమ్ ఫర్ మై పర్సనల్ థింగ్. నేను అది డెడికేటెడ్గా తీసుకున్నాను, ఛాలెంజ్గా తీసుకున్నాను. అందరూ నువ్వేం చేయగలవు అని అన్నారు, బట్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ దెమ్ రాంగ్. నేను లక్కీగా అక్కడికి వెళ్ళాను, పార్టిసిపేట్ చేశాను, నాకు బ్రాంజ్ మెడల్ 3rd పొజిషన్ వచ్చింది అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో. దగ్గర దగ్గర 10 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అమంగ్ దెమ్ ఐ స్టూడ్ 3rd ఫ్రమ్ ఆర్ ఇండియా. అయితే మీరు ఇండియా ద్వారా వెళ్ళారు, ఇండియాకు పథకం తెచ్చారు. ఎస్. అసలు మొట్టమొదట మన దేశం నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎవరి ప్రోత్సాహంతో వెళ్ళారు, అక్కడ వెళ్ళిన తర్వాత మీకు జరిగినట్టు అనుకూలతలు? అక్కడ వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఆ టోర్నమెంట్ కండక్ట్ చేసిన హెడ్, ఎక్కడ ఎటువంటి స్టూడెంట్స్కి కానీ మాస్టర్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా వసతులు ఇచ్చారు. వాళ్ళు అమౌంట్ ఏదైతే వాళ్ళు ఛార్జ్ చేశారో అది కూడా చాలా రీజనబుల్గా ఛార్జ్ చేశారు. మనలాంటి ఎకనామిక్ పీపుల్ కెన్ ఎఫర్ట్. కాకపోతే నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్కి ప్రాబ్లం అయితే నేను కొంతమంది బయట నుంచి ఇప్పించి వాళ్ళకి స్పాన్సర్ చేశాను. నేను ఒక ఇద్దరు ముగ్గురికి కొంత అమౌంట్ నా నుంచి స్పాన్సర్ చేశాను, నా కంపెనీ తరఫు నుంచి. అలా మొత్తంగా టీమ్గా 15 కలిసి వెళ్ళాము అక్కడికి. ఓకే. అయితే ఇప్పుడు మీరు వెళ్ళారు, మీ ఫ్యామిలీలో ఈ అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే మీ బంధువులు కానీ మీ రిలేషన్స్ కానీ, అంటే బంధువులు రిలేషన్స్ ప్లస్ మీ ఫ్రెండ్స్, మీరు ఎలాగో కంపెనీలో మీరు చేస్తుండ్రు, వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? అండర్ షాక్. అసలు ఏంటి, అసలు కొంతమందికి అయితే నేను కరాటే మాస్టరు, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని తెలియదు. నేను యాక్చువల్గా ఐ వర్క్ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఫర్ లేడీస్ ఆర్గనైజేషన్ ఇన్ JCI ఇండియా. ఓకే. ఇట్స్ అన్ NGO. ఓకే. వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది సోషల్ యాక్టివిటీస్ అండ్ ట్రైనింగ్ ది యంగ్ స్టూడెంట్స్. వీ హ్యావ్ అ ట్రైనర్స్, వెల్ ట్రైన్డ్ ట్రైనర్స్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీల్ ట్రైన్ ది స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో చెక్ చేస్తాం. ఆ ఆర్గనైజేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్, ఒక లేడీస్ చాప్టర్కి. మై లేడీస్ చాప్టర్ స్ట్రెంత్ ఇస్ 50-60 మెంబర్స్ ఓన్లీ లేడీస్. ఇన్ దట్ లేడీస్ హౌస్ వైఫ్స్ ఉన్నారు, బిజినెస్ ఉమెన్ ఉన్నారు, ఓన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ తెలీదు ఇది నేను ఎప్పుడైతే బయటకు వచ్చింది, పేపర్స్లో వచ్చిందో వాళ్ళు చూసుకుని తెలుసుకుని నాకు వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిసి చాలా, అసలు ఎవరు అన్బిలీవబుల్. నా రిలేటివ్స్ ఎవరైతే నా చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు, అరే సంధ్య ఎప్పుడు వదిలేసిందే కరాటే, మళ్ళీ ఇప్పుడు ఏంటి అని పర్సనల్గా ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకుని, వాళ్ళు పేపర్ చూసుకుని, న్యూస్ పేపర్లో యాడ్ వచ్చినప్పుడు చూసుకుని వాళ్ళు నాకు ఫోన్లు చేసి అప్రిషియేట్ చేస్తాం. గ్రేట్, మా హస్బెండ్ని శ్రీధర్, సంధ్య ఎంత గ్రేట్. అసలు మా హస్బెండ్ పేరు శ్రీధర్ రెడ్డి, ఎంత గ్రేట్. అసలు మా మామయ్య గారు అందరికీ చెప్పుకున్నారు, మా ఫాదర్ ఇన్లా, ఆయన వాకింగ్లో బాగా రెగ్యులర్గా వెళ్తారు అందరికీ, అరే మీ కూడా మాస్టరా, కరాటే బ్లాక్ బెల్టా. అసలు ప్రతి ఒక్కళ్ళు షాక్, ఈ ఏజ్లో పార్టిసిపేట్ చేయటం ఏంటి అదే, మీరు చాలా గ్రేట్ బై, మీరు మీ కోడలికి హెల్ప్ చేశారు. రియల్గా అండి, ఈరోజు నేను ఏమైనా సాధించగలుగుతున్నానంటే మా అత్తగారు, మామగారు, మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా నేను ఏమీ చేయలేదు. ఇంట్లో సపోర్ట్ ఇంపార్టెంట్. కొన్ని హర్డల్స్ ఉంటాయి, కొన్ని అవకతవకలు ఉంటాయి, కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. నా ప్యాషన్ టువర్డ్స్ మై ఆర్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అట్లా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, నా పిల్లలు కూడా దానికి ఈక్వల్గా సపోర్ట్ చేశారు. అందరు సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఈవెన్ బిజినెస్ అయినా సరే, నా మార్షల్ ఆర్ట్స్ సరే, లేకపోతే 2000 నేను బ్లాక్ బెల్ట్ 3rd అని తీసుకుని స్టాప్ చేసేసాను. మళ్ళీ 2018 రీఎంట్రీ ఇచ్చాను. ఇవ్వటంతోనే విదిన్ 6 నేను 15-20 ప్రాక్టీస్ చేసింది. గట్టిగా చెప్పాలంటే 15-20 ప్రాక్టీస్ చేసి నేను అక్కడికి వెళ్ళాను. డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేశాను, నా బాడీ వెయిట్ తగ్గించుకున్నా. నేను ఐ వాజ్ 93 వెయిట్, 17 kgs దిగాను. నేను అక్కడ పార్టిసిపేట్ చేసే టైంకి ఐఎమ్ అండర్ 78 వెయిట్ కేటగిరీలో దిగాను.
వెయిట్లో 78 అండర్ 40 కేటగిరీలో దిగాను, ఏజ్ కేటగిరీ ఉమెన్స్ కేటగిరీలో. అయితే మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు క్వశ్చన్ రైజ్ అవుతుంది, చెప్పండి. ఇప్పుడు ఈ ప్లేయింగ్ ఉంది కదా, జనరల్గా మరి మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఈ టైప్ ఆఫ్ అంటే ఈ ఉన్నారా, మీకు ఎక్కడ ఆసక్తి అనిపించింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ మూవీ చూడాలో లేకపోతే ఇంకో గేమ్ ఆడాలంటే చుట్టుపక్కల వాళ్ళు అదే ఇది చేస్తుంటారు, పేరెంట్స్ వాళ్ళ వారసత్వం ఉంటారు. ఇక్కడ కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. యాక్చువల్గా నేను బిగినింగ్ నుంచి కొంచెం మిస్చివస్ గర్ల్ని, చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా అరే సంధ్య ఎప్పుడైనా అల్లరి చేస్తూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి, ఈవెన్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. సో ఆన్ యావరేజ్ స్టూడెంట్ యాజ్ వెల్, అంత ఎడ్యుకేట్ అంత మంచి టాలెంటెడ్ మెరిట్ స్టూడెంట్ కాదు, ఆమెన యావరేజ్ స్టూడెంట్. సో నేను 10th అయిపోయింది కూడా, 10th కూడా యూ వోంట్ బిలీవ్, జస్ట్ బేస్ మార్క్స్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. ఇంకా 1 mark తక్కువ వస్తే 3rd class అనుకోండి, ఆ విధంగా పాస్ అయ్యాను. కానీ నేను ఇంటర్లో కరాటేలో జాయిన్ అయ్యాను, యాక్చువల్గా బాస్కెట్బాల్ స్టూడెంట్ నేను. వైల్డ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ బాస్కెట్బాల్ పక్కన యమగుచి కరాటే వాళ్ళు క్లాసెస్ రన్ చేస్తుండే వాళ్ళు నా స్టెమినా నా యాక్టివిటీస్ని చూసి, నువ్వు బాస్కెట్బాల్లో కూడా నేను వెళ్ళాను నేషనల్ ఆడేసి వచ్చాను విన్నర్స్ అయ్యొచ్చాము ఆ టీంతో. సో వాళ్ళు నన్ను చూసి నన్ను కరాటేలోకి లాక్కున్నారు, అంటే దే ఆస్క్ మీ టు ఉంటుంది మీరు రండి అని. సో అట్లా కరాటేకి వెళ్ళాక విదిన్ 1 month సమ్మర్ క్యాంప్ కంప్లీట్ అవ్వగానే నాకు మెడల్ వచ్చింది, అది షీల్డ్ వచ్చింది. అది షీల్డ్ తీసుకుని ఇంటికి వెళ్తే మా ఎవరైతే రిలేటివ్స్ సంధ్య అల్లరి పిల్ల 10th కంప్లీట్ అయినా అల్లరి కన్నా ఆకతాయితనం పోలేదు ఈ అమ్మాయికి అని అనుకున్న వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయటం మొదలుపెట్టారు. నాకు ఆ ఒక్కసారి ఆ ట్రాఫీ ఏమొచ్చిందో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయటం. ఆ రోజులు ఫోన్లు లేవు కదా, ఇంటికి వచ్చి మాట్లాడటం, ల్యాండ్ లైన్సే ఉండే, ల్యాండ్ లైన్కి ఫోన్ చేసేవాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడేటప్పటికి నాకు అనిపించింది జస్ట్ నేను కొంచెం కష్టపడితేనే ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదే డెడికేషన్ నేను ఎడ్యుకేషన్లో కూడా చూపిస్తే రానియచ్చు కదా, నేను ఎందుకు ఒకళ్ళతో ఒక మాట పడాలి అని చెప్పి అక్కడి నుంచండి నేను వర్కౌట్ చేసిన వర్క్ ఆన్, అటు కరాటే చేసుకుంటూ ఇటు నా ఎడ్యుకేషన్ చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ టాప్ 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 టాప్. ఇంటర్లో కూడా మళ్ళీ 2nd class వచ్చా, డిగ్రీలో 1st class వచ్చా, తర్వాత పీజీ నుంచి అన్ని 1st classes. మెరిట్ కాదు 1st class, బట్ విత్ వాస్ట్ నాలెడ్జ్ మార్షల్ ఆర్ట్స్లోను అందులోను. నాకు మ్యారేజ్ అయ్యాక మాది లవ్ మ్యారేజ్, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీస్ మధ్యలో వచ్చి నేను స్టాప్ చేయాల్సి వచ్చింది కరాటే. సో అది అయిపోయాక బిజినెస్లో పడి నేను మా హస్బెండ్ సెల్ఫ్గా స్టార్ట్ చేసుకుని ఓన్ బిజినెస్, ఇప్పుడు 2018 నుంచి సేమ్ బిజినెస్ మాది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో మా హస్బెండ్ MBA మార్కెటింగ్, నేను MBA, నేను MCOM కంప్లీట్ చేశాను, MCOM కంప్లీట్ చేశాను, ఆయన MBA కంప్లీట్ చేసేటప్పుడు అది MCOM, వీఆర్ క్లాస్మేట్స్, అందుకే మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనమాట. దే ఆర్ రెడ్డీస్, వీఆర్ ఆంధ్రాస్, మేము ఆంధ్ర వాళ్ళు తెలంగాణ. అయితే ఇప్పుడు మీరు ఇట్లా క్రీడారంగంలో రాణిస్తూనే అటు ఎడ్యుకేషన్ అది ఎలా సాధ్యమైంది? ఎలా అంటే నాకు డెడికేషన్ ముందుగానే, విల్ పవర్ డెవలప్ అయింది. ఇప్పటికి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఇది ఎందుకు చేయలేను, నన్ను వీళ్ళు నో నువ్వు ఇది చేయలేవు అంటే నేను చేస్తా, నేను చేసి చూపిస్తా, ఐ హావ్ డన్ ఇట్ మొదటి నుంచి. మీ మొదటి నుంచి అంతే, నన్ను ఎవరు ఛాలెంజ్ చేయొద్దు, ఛాలెంజ్ చేశారా అంటే కదా, ఐ ప్రూవ్ ఐ ప్రూవ్ దట్ దే ఆర్ రాంగ్, ఐఎమ్ రైట్ రైట్ నాట్ ఆన్ ఎనీ ఆల్ ఆస్పెక్ట్స్ కాదు, బట్ ఫిజికల్గా కానీ ఏదన్నా నువ్వు వేస్లే నువ్వేం చేయగలవు అంటే అలా నేను అనిపించుకోను, నాకు అలా ఇష్టం ఉండదు ఒకళ్ళతో నన్ను చేసుకోవటం. రైట్, ఇప్పుడు అసలు విషయానికి వస్తే మీకు ప్రైజ్ తైక్వాండోలో అంటే ఏ రంగంలో అందులో ఉన్నటువంటి టైప్ ఆఫ్లో ఏదానికి వచ్చింది అవార్డు? పున్సీలో వచ్చింది. పున్సీ అంటే అది కరాటేలో కటాస్ అంటారు, తైక్వాండోలో పున్సీ అంటారు, పున్సీ. ఇందులో యాక్చువల్గా టేకాండో 3 categories ఉంటాయి, పున్సే ఒకటి, కోరుజు ఒకటి, బ్రేకింగ్స్ ఒకటి. బ్రేకింగ్స్ అంటే మనం టైల్ బ్రేకింగ్, బ్రిక్ బ్రేకింగ్, పాట్ బ్రేకింగ్ ఇవన్నీ చేస్తాం కదా, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు సర్టెన్ క్రైటీరియాలోనే చెక్ చేస్తారు బ్రేకింగ్స్, అదే చేయాలన్నమాట వాళ్ళకి సర్టెన్ ఇది. కరాటేలో అలా ఉండదు, మనం ఏ బ్రేకింగ్స్ చేసినా చేయొచ్చు. వాళ్ళేంటి ప్రొఫెషనలిజం ఎక్కువ ఉంటుంది ఈ టేకాండోలో, ఎక్కడ మనిషికి హాని అవ్వద్దు, ఎటువంటి ఇంజురీ అవ్వద్దు ప్లేయర్కి, ఎట్ ది సేమ్ టైం వాళ్ళ సత్తా చూపించుకునేటట్టు ఉంటుంది. కరాటేలో వచ్చేసి విత్ గాడ్స్ ఉండవు ఏమి, ఓన్లీ కిక్ బాక్సింగ్లోనే హెడ్ గార్డ్ ఇవి గాడ్స్ ఉంటాయి. ఇందులో టేకాండోలో వచ్చేసి హెడ్ గార్డ్ ఉంటుంది, చెస్ట్ గార్డ్ ఉంటుంది, ఆర్మ్ గార్డ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట. ఇదేంటంటే సేఫెస్ట్ గేమ్, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా ఇంజ్యూర్ అవ్వరు, దెబ్బ తగులుతుంది, ఇంజ్యూర్ అవ్వరు, ప్రభావం ఎక్కువ వరకు హెల్త్ మీదకి రాదు. అయితే మీరు ఒక మహిళ, మరి ఇలాంటి గుద్దులాట తనులాట గేమ్కి వెళ్ళడానికి కారణం
మహిళ అని నేను ఎప్పుడు అనుకోలేదండి. మా డాడీ కూడా నన్ను ఎప్పుడు అట్లా పెంచలేదు, నువ్వు అమ్మాయివి నువ్వు ఇంటే ఉండాలి అనలేదు. ఎప్పుడు మా ఫాదర్ నాకు డే వన్ నుంచి నేర్పించింది లైఫ్లో, ఈ రోజు కూడా నేను పాటించిందంటే, అమ్మాయి అంటే ఒకళ్ళ కింద పనిచేసే ఆమె కాదు, తన కాళ్ళ మీద మగవాడితో సమానంగా కాళ్ళ మీద నిలబడి తన సోర్స్ తను ఎత్తుక్కోవాలి. ఓకే, తన ఫాదర్ మీద డిపెండ్ అవ్వచ్చు, హస్బెండ్ మీద, కానీ తన వరకు వస్తే తన అవసరాల కోసం ఎప్పుడైనా ఫ్యామిలీలో ఏదైనా అవకాశాలు జరిగితే అమ్మాయి ఒక మగోడిగా నిల్చుని వర్క్ చేసుకోగలగాలి. ఫ్యామిలీ ఆగకూడదు అక్కడితో, అయ్యో అయిపోయిందే ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఎవ్వరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు అన్న ఫీలింగ్ రావద్దు. నేను మెయిన్గా లేడీస్కి చెప్పేది ఏంటి అంటే, నా నుంచి నెవర్ ఎవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఫ్యామిలీలో ఒప్పుకోలేదా ఒప్పియండి, ట్రై చేయండి, మాక్సిమం కన్విన్స్ చేయండి. అప్పటికి కన్విన్స్ అవ్వకపోతే మీరు ఆలోచించండి నేను చేసేది కరెక్టా అనేది ఆలోచించుకోండి. సెల్ఫ్ జడ్జ్మెంట్ అవసరం అప్పుడు. అవును, నేను చేసే వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు, ఒకరికి మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు యూ గో అహెడ్. అయితే ఇప్పుడు తైకోండా అనే గేమ్ మామూలుగా దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా జెంట్స్ ఎక్కువ క్రీడా రంగంలో జెంట్స్ ఎక్కువ వెళ్తున్నారు, ప్రియారిటీ కూడా వాళ్ళకే ఇస్తారు, అందులో లేడీస్ వెళ్ళడం తక్కువ. మరి మీ మహిళలు ముందుకు రావాలంటే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు అంటే, మీరు చెప్పినది టు సమ్ ఎక్స్టెంట్ వాస్తవం అండి. కానీ ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తే లేడీస్ ఆర్ గోయింగ్ అహెడ్. ఓకే, పేరెంట్స్ కూడా అలాగే హెల్ప్ చేస్తున్నారు గర్ల్స్ స్టూడెంట్స్కి. కాకపోతే సీనియర్ లెవెల్లో ఎవరు ముందుకు రావట్లేదు. వాట్ ఐ సజెస్ట్ ఈస్ జూనియర్స్ పైకి ఎదగాలి, దానికి ఎక్స్పీరియన్స్ కోచెస్ కావాలి. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు కొంచెం బయటికి రండి, నాలాగా బయటికి రండి. ఇప్పుడు లేడీ ఫీమేల్ ఇన్స్ట్రక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో, అందుకే నాకు డిమాండ్ ఎక్కువ ఉంది. కానీ డిమాండ్ ఉందని నేను డిమాండ్ చూపించట్లేదు, ఎందుకంటే నాకు ఐ హ్యావ్ సో ఓన్ బిజినెస్. కానీ కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు బయటికి రారు. వాట్ మై సజెషన్ ఈస్, మీరు ఇంట్లో హస్బెండ్నే ఒప్పించుకుంటారా, పేరెంట్స్నే ఒప్పించుకుంటారా, ఇన్లాస్నే ఒప్పించుకుంటారా, ఒప్పించుకోండి. మీకంటూ ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోండి, మీకున్న ఆర్ట్ దేవుడిచ్చిన వరం, దాన్ని పోగొట్టుకోవద్దు. మరి మీరు అది జనరేట్ చేసుకోవాలి, ఆ విల్ పవర్ని. లేదు నేను చెయ్యగలగాలి, నేను ఎందుకు నా హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి, ఏదో తప్పని కాదు నేను అనేది. మీ కాళ్ళ పైన అంతే, రేపటి రోజు మీ పిల్లలు ఏదైనా అడిగితే ఏమండి ఓ 100 రూపాయలు ఇవ్వండి వాడు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు అన్న పరిస్థితి, మీ దగ్గర నుంచి తీసుకుని అలా అనుకోవాలి అంతే. అంతకంటే అంతే, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. మీకు ఇప్పుడు ఇంట్లో లేదు అని అంటలేదు, ఇంకొంచెం గుర్తింపు, ఎందుకంటే మీకు ఆర్ట్ ఉంది. ఉన్నవాళ్ళు ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అది బాస్కెట్బాల్ అవనివ్వండి, ఏ గేమ్ అయినా అవ్వండి. నేను సజెస్ట్ చేసే స్పోర్ట్స్ ఉమెన్కి, ఎస్పెషల్లీ ఎవరైతే స్పోర్ట్స్లో రానిచ్చి స్టాప్ చేసిన వాళ్ళు, నాలాగా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వండి. ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ గెట్ డౌన్ అవ్వండి. మార్కెట్లో మనము ఉన్నాము, టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు అని తీసుకురండి, అవేర్నెస్ తీసుకురండి అందరికీ. నాలాగా వచ్చిన ఆపర్చునిటీస్ అందరికీ రావు, నేను అందరికీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఫుడ్ నియమాలు ఎలా ఉంటాయి ఈ గేమ్స్ ఆడే వాళ్ళలో? మీరు న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి, జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. జంక్ ఫుడ్స్ వల్ల మైండ్ నమ్మ అయిపోతుంది. ఇది ఏంటంటే ఒక మైండ్ గేమ్ అన్నమాట. నువ్వు ఎప్పుడు ఎదటి మనిషి నిన్ను ఎట్లా పాయింట్స్ వాడు లీడింగ్లో ఉన్నాడు ఆపోనెంట్ పర్సన్, నువ్వు దాన్ని ఎట్లా ఎన్హెన్స్ చేసుకోవాలి అనేది, వాడి మూమెంట్స్ అబ్జర్వ్ చేయాలంటే నీ మైండ్ షార్ప్ ఉండాలి. ఆ మైండ్ షార్ప్ ఉండాలంటే నువ్వు మంచి న్యూట్రిషన్ ఫుడ్ పడాలి. దానికి ఐదర్ మీ కోచెస్ దగ్గరికైనా వెళ్ళి కనుక్కోండి, లేదా కోచెస్తోనైనా మాట్లాడండి, లేదా డైటీషియన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి. దాని ప్రకారం మ్యాక్సిమం కోచెస్సే చెప్తారు, మీ సీనియర్ మాస్టర్సే చెప్తారు మీకు, ఇది కాదు ఇది తీసుకోమా ఇది కాదు, వాళ్ళు చెప్పినట్టు మీరు వినండి. ఇప్పుడు మీరు ఈ గేమ్ ఉంది కదా, ఎంతమందిని అంటే ఒకవేళ కొట్టాలనుకోండి ఎంతమందిని కొట్టగలరు? నేను 10 మెంబర్స్ నేనే అటాక్ చేయగలను, చేయగలను అవలీలగా. ఒక్క దాని చీర మీద ఉన్నా కొట్టగలను, ఐ హావ్ మై టెక్నిక్. మరి ఎట్లా కోపం వస్తుంటుంది మీకు ఎప్పుడన్నా ఏదన్నా చూస్తుంటే సమాజంలో? వస్తుంది, సందర్భాలు జరిగినాయి చాలా. నేను అంటే మ్యారేజ్ కాకముందు చాలా మందిని కొట్టాను నేనంటే హడల్. మరి కోపంతో మీ వారిని ఏమన్నా ఎప్పుడన్నా హస్బెండ్ మీద చూపించుకుంటారు? లేదు లేదు, ఇంటి వరకు రాదండి ఇప్పుడు, అది బయట వరకు. కాకపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అట్లా సత్తు చేస్తున్నాడు అంటే వెళ్ళి డైనమైట్ ఇచ్చొచ్చేదాన్ని. మరి ఇప్పటికి కూడా మీరు సాధన ఎలా చేస్తుంటారు ఇంటి దగ్గర? నేను మార్నింగ్ 5:30కి లేస్తానండి, 5:30 to 6:30 నా టైం, ఇట్స్ మై టైం. 5కి లేస్తా, కాలకృతాలు క్లీన్ చేసి మొత్తం క్లోజ్ చేసుకుంటా, 5:30కి లెమన్ వాటర్ విత్ హనీ లూక్ వామ్ వాటర్ తాగేస్తా,
5:30 to 6:30 మై టైం. నేను ఎంత కష్టపడాలో ఎంత డెడికేట్ చేయాలో ఆ టైం నా కోసం. మళ్ళీ 6:30 to 7 వరకు ఇంటికి వచ్చేస్తా, వచ్చి మా పెద్ద బాబుని స్కూల్కి పంపిస్తా, తర్వాత మా చిన్న బాబుకి బాక్స్ రెడీ చేసి వాడిని పంపించేస్తా, తర్వాత రెడీ అయ్యి స్నానం చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తా. అయితే ఇప్పుడు యమ్మగుచ్చిలో మీరు జనరల్ సెక్రటరీ అన్నారు కదా? అవునండి. అది మరి ఆ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? నేను వీక్లీ ట్వైస్ వెళ్తాను వైఎంసీఏకి, మా గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళని అన్ని అడుగుతాను, నెక్స్ట్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఏమైనా ఉంటే నాకు అప్డేట్ చేయండి, దే విల్ బీ రెగ్యులర్ టచ్ విత్ మీ. ఇప్పుడు ఏదైనా టోర్నమెంట్ ఉంది, ఏదైనా ఉంది, ఏమైనా హెల్ప్ కావాలి, ఏదైనా మోరల్ సపోర్ట్ కావాలి, అలాంటివన్నీ ఏదైనా స్పాన్సర్షిప్ కావాలి నా చేతనైతే ఏం చేస్తా, లేదా ఇంకా వేరే వాళ్ళతోనైనా మాట్లాడి నా కంపెనీస్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నేను వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మా వరకే నేను లిమిట్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీరు అవార్డు పొందినారు కనుక మరి భారతదేశానికే ఒక అవార్డును తీసుకొని వచ్చినారు, అంటే మూడు వస్తే మూడిట్లో ఒకటి మీరు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? స్పందన ఎలా ఉంది? అంటే దేశ ప్రభుత్వం ఉంది, భారత ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. స్పోర్ట్స్కి అవార్డ్స్ రావడం ఒక విశేషం, మళ్ళీ అందులో మహిళలకు రావడం ఒక విషయం, అందులో ఈ టైప్ ఆఫ్ కాకుండా శారీరకమైనటువంటి గేమ్లో ఎలా ఉంది? అది నేను అంత దూరం ఆలోచించలేదండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ గేమ్స్ ఉంటాయి కొన్ని, గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది, గవర్నమెంటే ఇన్ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి ప్రైవేట్ ఇంటర్నేషనల్ అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి యాక్చువల్గా వెళ్ళి వచ్చాక అవి మనం గవర్నమెంట్కి తీసుకెళ్ళి మేము ఇట్లా అచీవ్ చేసామంటే మేబీ గవర్నమెంట్ కొంత కథ కొంత కాంపెన్సేషన్ అంటే కాంట్రిబ్యూషన్ చేస్తుంది, గుర్తింపు వస్తుంది. కానీ యాజ్ ఇఫ్ నౌ నేను ఫైనాన్షియల్గా మేబీ సౌండ్ ఉండటంతో నాకు ఆలోచన రాలేదేమో గవర్నమెంట్ అప్రోచ్ అవ్వాలి నేను అమౌంట్ తీసుకెళ్ళి, ఎందుకంటే నేను నా ఓన్ అమౌంట్ పెట్టుకుని వెళ్ళాను. సో నాకు ఒకళ్ళని అడగటం, నేనున్న ప్రొఫెషన్కి నాకు ఒకళ్ళని అడగటం, అది గవర్నమెంట్ అవ్వనివ్వండి ఎవరినైనా నేను అడగటం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ వాళ్ళు రికగ్నైజ్ చేసి అట్లీస్ట్ నా పిల్లలకే ఇచ్చి ఉంటే బాగుండేది, నా స్టూడెంట్స్ ఇద్దరు వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకైనా వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఇచ్చి ఉంటే బాగుండేది. దే నో దే హ్యావ్ దట్ ఐడియా. ఈ రంగంలో ఖచ్చితంగా గోల్ చేయాలని వెళ్ళేటువంటి వాళ్ళకు ప్రభుత్వ సహకారాలు ఉంటే బాగుంటుందా? ఎలాంటి సహకారం కోరుతారు అలాంటి? ఎలాంటిది అంటే ఇప్పుడు మాదనే చెప్పట్లేదు, ఈ తెలంగాణలో చాలా అకాడమీస్ ఉన్నాయి. ఎవరైతే అందులో వెల్ టాలెంటెడ్ జెన్యున్గా ఉన్న వాళ్ళని వాళ్ళు రీసెర్చ్ చేయమనండి గవర్నమెంట్ని. చెక్ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారు, టీమ్ వైజ్ సెలెక్ట్ చేస్తారు, కోచ్ సెలెక్ట్ చేస్తారు, ఒక్కసారి వాళ్ళు వచ్చి ఏదైనా ఒక డే ఫిక్స్ చేసి వీళ్ళని అక్కడికి వచ్చి వాళ్ళు యాడ్ చూపించమంటే అందులో వాళ్ళు సెలెక్ట్ చేయకపోయినా వీళ్ళకి ఎంతకంటే కొంత నాలెడ్జ్ ఉంటుంది కదండి స్పోర్ట్స్ మినిస్టర్ అన్నప్పుడు. ఓకే ఈ అబ్బాయి ఓకే, మేము 10 మంది కంటే ఇవ్వలేమండి అంటే ఆ 10 మందిలోనే ఆ మాస్టర్స్ చెక్ చేసుకుంటారు ఎవరు ఏంటి అని. నిజంగా టాలెంటెడ్ పిల్లలు దెబ్బ పడుతున్నారండి దీనివల్ల, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఈ హాకీ ఇవన్నీ వచ్చేసి కొంచెం మనీతో కూడిన గేమ్స్, కరాటే ఒక్కటే ఈజీగా అందరూ నేర్చుకోగలిగే గేమ్ విత్ లెస్ ఎక్స్పెన్సెస్. సో ఇలాంటప్పుడు చాలా లేబర్ జోన్ నుంచి ఎక్కువ మంది వస్తారు, లో క్లాస్ నుంచి చాలామంది పైకి వస్తారు, వాళ్ళకి సాధించాలన్న జీల్ ఉంటుంది. అలాంటి వాళ్ళని మేము ముందుకు తీసుకొస్తాం. అదే టైంలో గవర్నమెంట్ కూడా మాకు ఎంతో కొంత మొత్తంగా కాదు ఎంతో కొంత సపోర్ట్ చేసి మీకు ఉన్నాము, మీరు స్టూడెంట్ మంచి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ని మీరు రెడీ చేయండి, రేపు టోర్నమెంట్ ఉంది కదా మా డిస్ట్రిక్ట్ తీసుకురండి అని మేము తీసుకెళ్తే వాళ్ళు మాకు సహకరిస్తే ఐ బి వెరీ హ్యాపీ టు దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వన్స్ అగైన్ మళ్ళీ కంగ్రాచులేషన్. మహిళగా ఉండి ఇలాంటి తోకండలాగా అవార్డు తీసుకురావటం మాకు కూడా చాలా సంతోషం ఉంది. v3news తరఫున మీకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి సంది అల్లరి చేసేవాడిని, ఆటలు ఆడించేవాడిని, కానీ ఖచ్చితంగా నాకు ఒక గోల్ అనేది ఉంది, ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా సాధించాలని అలాంటి రంగాన్ని ఎన్నుకున్నా నేను. ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆ వ్యతిరేకించేదాన్ని ఖచ్చితంగా కూడా నేను గోల్గా తీసుకొని సాధిస్తాను. నా అది నా బ్లడ్లో ఉన్నటువంటి తత్వం. ఇప్పుడు ఏదైతే ఉందో యమ్మగుచ్చిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాను. ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉందని సంధ్యాస్మిత గారు అవార్డు గ్రహీత మనతోటి ధీమాగా వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి v3news. కెమెరామ్యాన్ అభిలాష్తో మీ సురేష్ దండు.